శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. సింహరాశి వారికి ఆగస్టు మాసం ఈ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు కార్యసిద్ధి అని అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏది ముట్టుకుంటే అది బలహీనపడిపోవడమే. అంటే మనం ఒక పని చేయాలనుకుంటే మనకంటే ముందు ఆ పనిని తగలబెట్టేటట్టుగా ఈ రాశిలో వారికి నెలంతా జరుగుతుంది. కారణం రాహు శని యొక్క ప్రభావం విపరీతంగా ఉండడము, అదేవిధంగా అర్ధాష్టమి శని యొక్క ప్రభావం కూడా ఉండడము. ఈ మూడింటి కాంబినేషన్ వలన ఏ పని చేయాలన్నా సింహరాశి వారికి ఈ నెలలో కొంచెం బలహీనంగా ఉంది. కుటుంబ స్థానంలో గురుడు బలహీనపడి ఉండడం, లగ్నంలో రాహు యొక్క ప్రభావము, ఇవి రెండు ఉంటుండే అర్ధాష్టమి శని ప్రభావం వలన విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే బాగుంటుంది. ప్రయాణంలో కష్టాలు, వెళ్ళిన తర్వాత కష్టాలు, అనుకున్న పని కార్యం సాధించలేక అక్కడ మళ్ళా ఆర్థికమైన కష్టాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. సింహరాశి వారు మేము ఏం చేసినా నడుస్తుందనే భావన ధోరణితో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో, ఆ భావనతో తనే యజమానిగా కొన్ని కొన్ని వ్యవస్థలు నడుపుతున్న సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ నెల రోజులు తను ఒక యజమాని అనే భావన తీసి ఒక కార్మికుడు అనే భావంతో కానీ నడిపించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా నష్టపోకుండా ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. పెద్ద పనులు చేసేటప్పుడు, పెద్ద కార్యం చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ప్రతి పనిని ఒక నెల రోజుల కాలం సింహరాశి వారు కానీ పోస్ట్పోన్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత నష్టాన్ని అధిగమించి యోగంలో వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. సింహరాశిలో పుట్టిన విద్యార్థులు, విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలలో ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకుంటూ నిత్యము ఆ సూర్యారాధన ఆదిత్య హృదయము ఆదిత్య స్తోత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంత నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. లఘు పరిశ్రమలో ఉన్నవాడు, కుటీర పరిశ్రమ వారికి ఈ నెల అంతా కొంత కష్టకాలముగానే ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఉన్న ధనం ఎక్కడికక్కడికి కరిగిపోయినట్టు ఉంటుంది తప్ప లాభదాయకంగా కనబడే అవకాశం ఈ నెలలో కనిపించట్లేదు. గురు కటాక్షాన్ని పొందుతూ గురు మంత్ర సాధన చేసుకుంటూ గణపతి ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ సింహరాశి వారు సూర్య ఆరాధన చేసుకోవడం వలన ఏంటంటే ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ అంటే కుభ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం తర్వాత ఈ నక్షత్ర వాళ్ళ అందరికీ కూడా కొంతవరకు ఉపసహనంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందండి. శుభం వ్యాధి.